నమస్తే. ఎన్నో విషయాలు మనకి ఆధ్యాత్మికంగా మన ఛానల్లో చేస్తూనే ఉన్నాం, మంచి స్పందన వస్తుంది. ఇందులో భాగంగా ఎలక్షన్స్ కి సంబంధించి మనం గతంలో కూడా తెలంగాణకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఉదయ్ భాస్కర్ గారు. డివైన్ ఆస్ట్రాలజీ మన అందరికీ సుపరిచితులు. అయితే దేశవ్యాప్తంగా ఎవరెవరు గెలుస్తారు, ఏ ఏ స్థానాల్లో గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఈ విషయాలన్నీ మాక్సిమం 99% కరెక్ట్ అవుతూ వచ్చాయి. ఉదయ్ భాస్కర్ చెప్పిన గారు మాటలు ఏదైతే ఉన్నాయో అవి 100% కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఒక మంచి వీడియో చేద్దాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా అంటే చాలా వాడి వేడిగా ఉంది పరిస్థితి, చాలా హీట్ ఎక్కిపోయాయి రాజకీయాలు, మనందరికీ చాలా ఉత్కంఠ కలిగిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఎలక్షన్స్ తర్వాత, ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఇలా రకరకాల చర్చలు, అట్ ద సేమ్ టైం బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది, వీళ్ళకి ఇంత మెజారిటీ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. చాలా వీడియోస్ అందరూ చేస్తూ ఉన్నారు వివిధ ఛానల్స్లో. అయితే నేను ఉదయ్ భాస్కర్ గారిని కలిసినప్పుడు ఫస్ట్ నేను కూడా ఆశ్చర్యపోయాను. తెలంగాణకు సంబంధించి నేనే చేశాను వీడియోస్, చాలా వరకు నిజమయ్యాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా చెప్పారు. సో రేవంత్ రెడ్డి గారు మనకి సీఎం అవడం మనం చూసాం. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు సీఎం కాబోతున్నారు అని చెప్తూనే పార్లమెంటు స్థానాలు ఎన్ని వస్తాయి, ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్తారు నియోజకవర్గాల వారీగా. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పార్లమెంటు స్థానం చెప్పినప్పుడే నియోజకవర్గాలు కూడా చెప్తారు. ఎలా చెప్తారు, ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్స్లో తెలియజేయచ్చు. నాతో పాటు ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు. ముందుగా ఒక గురుగారు ఎప్పుడూ చెప్పినట్టుగా ఒక మంచి శ్లోకంతో కానీ, తను గతంలో చెప్పిన వీడియోస్కి సంబంధించి కానీ ఒక మంచి విషయం చెప్తూ మొదలు పెడతారు. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. నమస్కారం అండి గురు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు? బాగానే ఉన్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ రాజకీయాలకు సంబంధించిన వీడియో చేయబోతున్నాం. అవును. సో ముందు అరకుకి సంబంధించి చెప్పండి. అరకు అంటే అందరికి ఈ సమ్మర్ కాబట్టి అందరూ అరకుకి ట్రావెలింగ్ కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి పార్లమెంట్ స్థానం ఎవరు గెలిచే అవకాశం ఉంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఎవరెవరికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీకి? తప్పకుండా లాస్ట్ ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాం. ఈ రోజున మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది కరెక్ట్గా నెల రోజులకి. సో ఈ వీడియోలో పార్లమెంట్ 25 పార్లమెంట్లో పార్లమెంట్ వైజ్గా ఎవరు గెలుస్తారు, అలాగే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎంత ఓట్లు పర్సంటేజ్తో గెలుస్తారనేది చెప్పుకుందాం. సో ప్రేక్షకులు అన్యదా భావించవద్దు. సో మాకున్న పరిజ్ఞానంతో మేము చెప్తున్నాం తప్ప మేమేమి అతీతులం కాదు. మేము కూడా ఈ సృష్టిలో ఒక పార్టీ, చిన్న పార్టీ. సో ఎవరెవరికి మనోభావాలు ఏదైనా దెబ్బతిని ఉంటే మా వాయిస్ వల్ల క్షమించండి. సరే, ఎవరికి వారికి ఒక్కొక్క గెలవాలనే కోరిక ఉంటుంది. అలాగే ఒక ఈ మధ్యన ఒక ఆయన నన్ను కామెంట్ చేశారంట, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని వీడు విపరీతంగా కోరుకుంది అని. సరే, ఆ కామెంట్ చేసిన ఆయనకు కూడా ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, లేదా మంత్రి అయిపోవాలని కోరిక లేదమ్మా. కోరిక పెట్టుకునే కదా తిరుగుతున్నాడు రోడ్ల అమ్మడి వాళ్ళ. మనం ఎదటోళ్ళని కామెంట్ చేస్తాం కానీ మన ఎదటోళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఎప్పుడు కూడా విచారణ చేయం. తప్పులన్నీ ఎదటోళ్ళలోనే వెతుకుతాం తప్ప మనలో ఏం తప్పు ఉంది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనలో ఉన్న తప్పులన్నీ కూడా మనకి సాయంకాలం నిద్రపోయేటప్పుడు కనపడతాయి. ఓహో, ఈరోజు ఈ తప్పులు చేశాం కాబట్టి రేపు సరిదిద్దుకుందాం అనే ఇదిలో ఉండాలి తప్ప, మానవుడు అన్నవాడు ఉన్న జీవించున్నప్పుడే వీడికి రకరకాల కోరికలు ఉంటాయి. ఒకరికి మంత్రి అవ్వాలని, ఒకరికి ఎమ్మెల్యే అవ్వాలని, ఒకరికి ఐఏఎస్ అవ్వాలని, ఒకరికి డాక్టర్ అవ్వాలని, ఇంకొకరికి సినిమా యాక్టర్ అవ్వాలని రకరకాల కోరికలతో మానవులు తిరుగుతుంటారు. సో నేనేదో యూట్యూబ్లో ఫేమస్ అయిపోవాలి లేదా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని కోరుకుంటాం, ఇది
ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు ప్రధానమంత్రి కోరికలతో పోల్చుకుంటే నాకు చాలా చిన్న కోరిక అనుకోవాలి. నాకైతే లేదు, వాడికి ఆ భావం ఉందేమో, ఏది నా నాన్నవాడికి ఏది ఇట్ట అని. ఏ భావం యద్భావం తద్భావతి, మనం ఏ భావంతో చూస్తే మనకు అదే కనపడుతుంది. మీలో నేను నా దృష్టి ఏ దృష్టితో చూస్తున్నా అనుకోండి, చెడు దృష్టి చూస్తే చెడే కనపడుద్ది, మంచి దృష్టి చూస్తే మంచిగా కనిపిస్తుంది, మంచిగా కనపడుద్ది. లోకంలో ఇది సహజం. సో వాళ్ళంతా 99% అంతా నెగిటివ్ దృష్టే ఎదుగుతున్నారు, అంతా నెగిటివే కనపడుద్ది. పాజిటివ్ గా చూద్దాం, ఎదటి వ్యక్తిలో మంచి ఏముంది, ఆ మంచిని కొద్దిగానే మనం తీసుకుని ఆచరిద్దాం అనే భావం ఎవరికి లేదమ్మా. సో ఇంకా మనం ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు అరకు పార్లమెంట్ గురించి చెప్పుకుని, అయితే అరకు పార్లమెంట్ గురించి చెప్పే ముందు ఓవరాల్ గా చెప్పండి, అసలు ఏ పార్టీ గెలుస్తుంది, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఏ పార్టీకి ఉన్నాయి, అలాగే ఏ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, అలా చెప్పండి. ఓ నాకున్న పరిజ్ఞానానికి అయితే, నాకున్న ఆస్ట్రాలజీకి అయితే ఇక్కడ నాకు కనపడేది 120 నుంచి 125 సీట్ల మధ్యలో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి, 50 నుంచి 55 మధ్యలో కూటమికి అవకాశాలు ఉన్నాయని కనపడుతుంది. సో అదే విషయాన్ని ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్లమెంట్లో ఎవరికి ఎంత వస్తుంది అనేది చెప్పుకుందాం. అలాగే ఎంపీలు కూడా 20 ఎంపీలు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 5 ఎంపీలు కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎంపీ స్థానాలు ఏదనేది కూడా మన దీంట్లో తెలియజేసుకుందాం. సో అరకుకు సంబంధించి చెప్పండి గురువు గారు, అరకులో ఏ పార్లమెంట్ స్థానం ఎవరికి వస్తుంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు? తప్పకుండా గత వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఇప్పటికైతే మార్పు ఏం లేదమ్మా, అరకు పార్లమెంటు వైసీపీ గెలుస్తుంది, అది 50,000 నుంచి 1,00,000 మెజార్టీ మధ్యలో ఉంటుంది, 50,000 పైన 1,00,000 లోపు పార్లమెంట్కి. అలాగే అరకు పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ 7లో అరకు వ్యాలీ, ఇది ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం, ఇందులో వైసీపీకి 12,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండోది పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైసీపీకి 14,000 పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలకొండ కూడా ఎస్టీ, ఇక్కడ కూడా వైసీపీకి 6,000 పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సాలూరు, ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ సాలూరులో కూడా 9,000 ఓట్ల పైన మెజార్టీతో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కురుపాం, ఇది కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఈ కురుపాంలో కూడా వైసీపీకి 12,500 ఓట్లతో మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇది రంపచోడవరంలో కూడా వైసీపీ పార్టీ 7,000 పైగా ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్వతీపురం, ఇది ఒకటే ఎస్సీ ఇందుట్లో, ఇక్కడ పార్వతీపురంలో కూడా 9,500తో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చెప్పిన వీడియోలో ఏదైతే 7 వైసీపీ గెలుస్తుందని చెప్పాము, ఈ వీడియోలో మెజారిటీలు ఎంతతో గెలవచ్చు అనేది ఇచ్చాము. సో రేపు రిజల్ట్ వచ్చాక తెలిసిద్ది మనం చెప్పింది ఏమైంది అనేది. సో అరకులో ఒకటి కూడా కూటమి రాదు, కూటమికి ఒకటి వచ్చి కూడా అవకాశాలు లేదమ్మా. రైట్, మన దీని ప్రకారం, మన ఆస్ట్రాలజీ ప్రకారం ప్రేక్షకులందరూ క్షమించండి, ఏమనుకోవద్దు, మాకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానం చెప్తున్నాం అంతే తప్ప, మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చెప్పించేది లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పించేది లేదు, లేదా పవన్ కళ్యాణ్ చెప్పించేది లేదు, ఆఖరికి మీ ఛానల్ వారు కూడా డబ్బులు ఇచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు, మేము ఇచ్చేది లేదు. ఇది మాత్రం వాస్తవం, ప్రేక్షకులు గమనించాలి. పెయిడ్ ఆర్టిస్టులు అనుకోవద్దండి, ఇక్కడ భాస్కర్ రెడ్డి మాత్రం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. సో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి, పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది, అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే స్థానాలు ఏ ఏ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పండి. తప్పకుండా అండి, శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంటుకి టీడీపీ జనసేన బీజేపీ కూటమికే అవకాశాలు ఉన్నాయి, అది కూడా 45,000 పైగా కూటమి అభ్యర్థి పార్లమెంటుకి తప్పకుండా గెలుస్తాడు. ఇక రెండోది, ఈ శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఆముదాల వలస ఎమ్మెల్యేగా 6,200 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో,
7300 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 7000 పైచిలుకు ఓట్లతో కూటమి గెలిచే అవకాశం ఉంది. నరసన్నపేట ఒక 5000 మెజార్టీతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఇంకా పలాస 10100 ఓట్లతో కూటమి గెలిచే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. రెండవది పాతపట్నం 7150 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఇక ఏడవదైనటువంటి శ్రీకాకుళం 7230 ఓట్ల వరకు వచ్చి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ కూటమికి వెళ్తుంది. అలాగే కూటమికి 4 ఎమ్మెల్యే సీట్లు, వైసీపీకి 3 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని నా జ్యోతిష్యం చెబుతుంది. సో విజయనగరానికి సంబంధించి చెప్పండి, పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే ఆ నియోజకవర్గాల వారీగా ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఎవరెవరికి వచ్చే అవకాశాలు? గత వీడియోలో చెప్పుకున్నట్టే విజయనగరం పార్లమెంటు ఎవరు గెలుస్తారంటే, ఇక్కడ విజయనగరం పార్లమెంటులో వైసీపీ 25000 ఓట్లు మెజార్టీతో పార్లమెంటు విజయనగరాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే విజయనగరం పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో ఎవరెవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ హెచ్ఆర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 1-2000 ఓట్ల మెజార్టీతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ కూడా 4700 మెజారిటీతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడోది బొబ్బిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికే 11000 ఓట్లు పైగా కూటమి అభ్యర్థి గెలుస్తాడు బొబ్బిలి నియోజకవర్గం. నాలుగోది చీపురుపల్లి కూడా కూటమి అభ్యర్థే 3000 ఓట్లతో పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా ఐదోది గజపతి నగరంలో కూడా 2300 ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోది నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థే 3600 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయనగరం వైసీపీ అభ్యర్థి అసెంబ్లీకి 9000 ఓట్లు పైచిలుకు మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 4 వైసీపీ, కూటమి 3 గెలుస్తాయి. విజయనగరం పార్లమెంటు మాత్రం 25000 పైచిలుకుతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఎవరు పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటున్నారు, అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది చెప్పండి? విశాఖపట్నం పార్లమెంటులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 విశాఖ నార్త్, 2 గాజువాక, 3 విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, భీమిలి, సొంగవరపుకోట 7 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం పార్లమెంటు కూటమి కైవసం చేసుకుంటుంది. 26000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో ఇది కూటమికే వస్తుందమ్మా. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ కూటమికే 6000 పైచిలుకు ఓట్లతో కూటమి వస్తుంది. రెండవది గాజువాక, టైట్ ఫైట్ అయిన వైసీపీ 2500 పైచిలుకు ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ ఈస్ట్ కూటమి అభ్యర్థి 6300 ఓట్ల పైచిలుకుతో గెలుస్తాడు. అలాగే విశాఖ సౌత్ వైసీపీ అభ్యర్థి 4000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ వెస్ట్ కూటమి అభ్యర్థి 4200 ఓట్లతో కూటమి అభ్యర్థే గెలుస్తాడు. అలాగే భీమిలి 5150 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే శృంగవరపు కోట టైట్ ఫైట్లో 3256 ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది నాకున్న జ్యోతిష పరిజ్ఞానంతో చెప్పేదే, వేరే రకంగా అనుకోవద్దు, అన్యదా భావించవద్దు ప్రేక్షకులందరూ. ఇక్కడ కూటమికి 4, వైసీపీకి 3 ఇస్తున్నాను. ఇక్కడ విశాఖ పార్లమెంటు కూటమికి వెళ్ళొద్దని తెలియజేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి అనకాపల్లికి సంబంధించి, అనకాపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పండి? తప్పకుండా అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 1 చోడవరం, 2 మాడుగుల, 3 అనకాపల్లి, 4 పెందుర్తి, 5 యలమంచిలి, 6 పాయగ్రావపేట, 7 నర్సీపట్నం ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. సో అనకాపల్లి నా ప్రిడిక్షన్ వచ్చేసి 26000 ఓట్లు పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాను.
రో ఇక ఎమ్మెల్యేలు వచ్చేసి చోడవరం 2400 ఓట్లు పైచిలుకగా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల 1 మంత్ బిఫోర్ అయితే కూటమికి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ రెండోది మాడుగుల టైట్ ఫైట్ లో వైసీపీ ఎడ్జ్లో 1500 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది అనకాపల్లి టైట్ ఫైట్ అనిపించినా సరే అనకాపల్లిలో 6000 ఓట్లు పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు. పెందుర్తి కూడా కూటమి అభ్యర్థి 6400 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎలమంచిలి 3900 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఎలమంచిలిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 7000 ఓట్ల వరకు రావచ్చమ్మా వైసీపీ అభ్యర్థికి పాయకరావుపేటలో. అలాగే నర్సీపట్నం కూటమికే 3000 ఓట్ల మెజారిటీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలవచ్చు, కూటమి 3 ఎమ్మెల్యేలు గెలవచ్చు, కానీ పార్లమెంట్ మాత్రం కూటమికి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు 4 కూటమి గెలుస్తారు, కానీ పార్లమెంట్ స్థానం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలిచిన ఎడ్జ్ లో బయటపడే 1500 బయటపడుద్ది. సో పార్లమెంట్ అయితే మళ్ళీ కూటమికి వస్తుంది. ఓకే, సో కాకినాడకి సంబంధించి ఏ విధంగా ఉంది రిజల్ట్? పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది? అలాగే కూటమికి ఎన్ని స్థానాలు, వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా? కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 తుని, 2 పత్తిపాడు, 3 పిఠాపురం, 4 కాకినాడ రూరల్, 5 పెద్దాపురం, కాకినాడ సిటీ, 7 జగ్గంపేట. ఓ వీటిల్లో నాకున్న అవగాహన, జ్యోతిష అవగాహన మేర కాకినాడ పార్లమెంట్ వచ్చి 21000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశం ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్లో ఉన్న తుని నియోజకవర్గంలో 3200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రత్తిపాడులో కూడా 2100 ఓట్లు పైగా వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు ప్రజెంట్ అయితే ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకైతే 4500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా రిజల్ట్, ఎలక్షన్ ఇంకా 4-5 రోజులు ఉంది, 8 రోజులు, ఇవాళ 3వ తారీఖు కదమ్మా, ఇంకా 10 రోజులు ఉంది. తదనంతర పరిణామాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజుకైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4500 గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. సో కాకినాడ వచ్చేసి కూటమి అభ్యర్థి రూరల్లో కాకినాడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి 5000 ఓట్లతో. ఇక పెద్దాపురం కూటమి అభ్యర్థి టైట్ గా జరిగిన 2100 ఓట్లతో పెద్దాపురంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి కొద్ది భారీ మెజారిటీతో 15000 పైచిలుకుతో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది జగ్గంపేట టైట్ ఫైట్ జరిగి 1700 ఓట్ల పైచిలుకుతో జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ వైసీపీకి 3 కూటమికి 4 ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే కాకినాడ పార్లమెంట్ మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అమలాపురంలో పార్లమెంట్ స్థానం ఎవరికి ఇస్తున్నారు మీరు, అలాగే నియోజకవర్గాల వారీగా చెప్పండి, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తోంది? అమలాపురం పార్లమెంట్ స్థానం కూటమికే ఇచ్చేస్తున్నారు పైన ఆయన. సో ఇక్కడ 16000 ఓట్లతో కూటమి అభ్యర్థి అమలాపురం పార్లమెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అమలాపురం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం, ఇదివరకు నేను చెప్పినట్టే, 3700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా ముమ్మిడివరం 3000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక అమలాపురం ఎస్సీ, అక్కడ కూడా కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు 4000 ఓట్లు పైచిలుకు. ఒకప్పుడు వైసీపీకి ఉన్నాయి, ఇప్పుడు అది ఇటు తిరిగి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి. 1 నెల రోజుల క్రితం అయితే వైసీపీకి ఉంది అక్కడ అమలాపురం కాన్స్టిట్యున్సీ.
ప్రస్తుతం కూటమికి ఉంది, ఇంకా 10 రోజులు ఏం జరుగుతుందో చెప్పలేము, ఎప్పటికప్పుడే ఉంటాయి. బ్యాలెట్ లోకి వెళ్ళిన దాకా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి అమ్మ, రాజకీయం కాబట్టి. ఎప్పుడు ధన ప్రభావం ఇంకా రకరకాల ప్రభావాలు పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రోజుకున్న పరిస్థితికి చెప్పే జ్యోతిష్యం అనుకోవటమే. సో రాజోలు ఎస్సీ ఇక్కడ కూడా 2100 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్తపేట కూడా 3000 టైట్ ఫైట్ లో కూడా 3000తో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా మండపేట 2900 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి మొత్తం ఇది వరకు అయితే 4 అన్నాం, ఇప్పుడు కూటమికి 5 వెళ్ళినాయి, వైసీపీకి 2 సీట్లు అమలాపురంలో. మొత్తం మీద బాగా టైట్ ఫైట్లో పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు కూటమికే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎమ్మెల్యేలు కూడా 5 కూటమికి, 2 వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సో రాజమండ్రికి సంబంధించి చెప్పండి, ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, అలాగే పార్లమెంట్ స్థానం ఎవరికి వెళ్లే అవకాశం ఉంది? రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో 20000 ఓట్ల పైచిలుకుతో వైసీపీకే గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే అనపర్తి 9000 ఓట్లతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గెలుపు అవకాశాలు ఈ ఫిగర్లు చెప్తుంది తక్కువగా చెబుతున్నట్టమ్మ, ఇంతకన్నా ఎక్కువ మెజార్టీలు రావచ్చు. ప్రేక్షకులు అన్యదా భావించవద్దు, ఒకవేళ ఎక్కువ మెజార్టీ వస్తే సంతోషించవలసిన విషయమే. మేము చెప్పేది తక్కువ మెజార్టీతో చెప్తున్నాం, ఏది వచ్చేది ఇంత రావచ్చు అని. దీని డబల్ అంటే ఒకవేళ ఈ మనం చెప్పే 2 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు, గాలి గట్టిగా తోలితే ఈ మెజార్టీలు ఎటైనా సరే. సో మన అన్యదా భావించవద్దు అని చెబుతూ ఇంకా రాజానగరం వచ్చి టైట్ ఫైట్ జరిగిన కూటమికే 4000 పైచిలుకుతో ప్రజెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజమండ్రి సిటీ వైసీపీ 3000 ఓట్లతో అక్కడ మార్గాని భరత్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ 3250 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొవ్వూరు ఎస్సీ 1700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిడదవోలు 2600 ఓట్లతో కూటమికే గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక గోపాలపురం ఎస్సీ వైసీపీకి 4500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 4 కూటమికి 3 చూసుకుంటే మొత్తం మీద 20000 ఓట్లు పైచిలుకుతో పార్లమెంట్ వైసీపీకి వచ్చే అవకాశాలు. ఓకే, సో నర్సాపురానికి చెప్పండి, ఎవరు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటారు, నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది? నర్సాపురం పార్లమెంట్ అయితే 34000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి గెలుపు. సో ఇక్కడ ఆచంట అసెంబ్లీ 8000 పైచిలుకు ఓట్లతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రెండోది పాలకొల్లు 3000 ఓట్లు పైచిలుకుతో కూటమికే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది నర్సాపురం 5000 ఓట్లతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. భీమవరం టైట్ ఫైట్ జరిగి 1300 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి భీమవరంలో. ఉండి ఒకప్పుడు కూటమికి అవకాశాలు ఉన్నాయమ్మా ఉండిలో 1 నెల రోజుల క్రితం, ప్రస్తుతం ఉండి మాత్రం 1700 ఓట్లతో ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ త్రిపులార్ గారిని తీసుకొచ్చి పెట్టాకే సీన్ మారిపోయింది. అంతకుముందు అయితే ఉండి కూటమికే నా ఇదిలో నా యొక్క డివైన్ ఆస్ట్రాలజీలో కనపడింది ఏంటంటే 4 రోజుల క్రితం అయితే కూటమికే ఉన్నాయి. ప్రస్తుతం త్రిపులార్ గారు వచ్చాక సినిమా మారి వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో తణుకు టైట్ ఫైట్ లో ఎడ్జిలో బయటపడితే కరుము నాగేశ్వరరావు గారు 900 ఓట్లు బాగా టైట్ ఫైట్ ఉంటుంది తణుకు, 900 ఓట్లతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ లో ఏముండదు, వారు 1 సైడ్ అన్నట్టు కూటమికే 7000 ఓట్లు పైచిలుకుతో కూటమి అభ్యర్థి అక్కడ గెలుస్తున్నాడు. ఇక నర్సాపురం పార్లమెంట్లో 5 వైసీపీ 2 కూటమికి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నర్సాపురం పార్లమెంట్లో 34000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. సో ఏలూరుకి సంబంధించి చెప్పండి, పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏలూరు పార్లమెంట్ వచ్చి 49000 ఓట్లు పైచిలుకుతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకా ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఉంగుటూరు ఫస్ట్, అది వైసీపీకి 7000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెండోది దెందులూరు 7,900 ఓట్లతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలూరు కూటమి అభ్యర్థి 5,000 ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తాడు. పోలవరం ఎస్టీ అక్కడ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చింతలపూడి ఎస్సీ మా నియోజకవర్గం అక్కడ కూడా ఇది వరకు టైట్ ఉన్నా సరే ప్రజెంట్ అయితే 2,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నూజివీడు వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్లు పై చిలుకుతో ప్రతాప్ నాయన్ గారు గెలుస్తారు. రెండవది కైక్లూరు టైట్ ఫైట్ ఇది వరకు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి కానీ ఈరోజుకి 1,600 ఓట్లతో వైసీపీకి బయటపడచ్చు దోల నాగేశ్వరరావు గారు. ఇంతకు ముందు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజున్న పరిస్థితికి అయితే 1,600 ఓట్లతో దోల నాగేశ్వరరావు గారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓ ఇంకా 10 రోజులు ఉంది, 10 రోజులు ఏం జరుగుద్ది అనేది చెప్పలేం కానీ ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్కి అయితే ఇది వైసీపీకి ఎడ్జిలో 2-3 వస్తాయి కాబట్టి వైసీపీకి ఇక్కడ 6, కూటమికి ఏలూరు అయితే కన్ఫర్మ్ గా కూటమే వస్తుంది అమ్మా. సో ఏలూరు మొత్తం పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్ కారుమూరు సునీల్ యాదవ్ ఎంపీగా గెలుస్తాడు. రైట్, అంటే ఏలూరుకి సంబంధించి 4 స్థానాల వరకు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఒక 2 టైట్ ఫైట్ ఉంటాయి, 2 టైట్ ఫైట్ ఉంటాయి, ఒకటి అయితే కన్ఫర్మ్ గా కూటమికి వస్తుంది. సో మచిలీపట్నానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్లమెంటు స్థానం, అలాగే నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలు గెలుస్తుంది? మచిలీపట్నం పార్లమెంటు 16,000 ఓట్ల పై చిలుకుతో వైసీపీకే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ పార్లమెంటులో ఉన్నటువంటి ఫస్ట్ గన్నవరం, ఇక్కడ పలవనేని వంశీ 1,500 ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండోది గుడివాడ కొడాలి నాని వైసీపీ అభ్యర్థి 5,500 ఓట్ల పై చిలుకు నాని గారు గెలుస్తారమ్మా. ఇక పెడన టైట్ గా జరిగిన 1 నెల రోజుల క్రితం అయితే కూటమికే ఉంది, ప్రజెంట్ అది వైసీపీకి మారి 2,100 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉంది. ఇక 4వది మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని నాని గారు అబ్బాయి 4,200 ఓట్లు ఈ రోజుకి గెలుస్తారు. సో అవనిగడ్డ అది 4,000 ఓట్ల పై చిలుకుతో కూటమే గెలుస్తుందమ్మా. పామర్రు ఒకప్పుడైతే కూటమికి ఉంది 1 నెల రోజుల క్రితం, ప్రజెంట్ అయితే పామర్రు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2,600 ఓట్లతో కైలా అనిల్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెనమలూరు వైసీపీకే 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నంలో టోటల్గా టైట్ ఫైట్లు జరిగి 1,500 2,000తో ఇలా పడుతా 6 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూటమికి 1, ఇది వరకు అయితే 2 ఉన్నాయి, ప్రజెంట్ అయితే 1 కనపడుతుంది. మొత్తం మీద 16,000 ఓట్ల మెజారిటీతో మచిలీపట్నం. సో 7 అసెంబ్లీ స్థానాలకి కేవలం 1 మాత్రమే కూటమి గెలిచే అవకాశాలు, అన్ని ఎడ్జిలో 1,500 జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఏం జరుగుద్ది అనేది రేపు ఇంకా 10 రోజుల తర్వాత తెలుస్తుంది. అవి ఇటు అవుద్దా అటు అవుద్దా అనేది కొంచెం టైట్ గా ఉన్నప్పుడు. ఓకే భాస్కర్ గారు చెప్పండి, విజయవాడకి సంబంధించి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే వైసీపీ కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తాయి అసెంబ్లీ స్థానం? విజయవాడ పార్లమెంటు కేశినే నాని గారు 27,000 ఓట్లు మెజార్టీతో వాళ్ళ తమ్ముడి మీద గెలుస్తారమ్మా. సో విజయవాడ పార్లమెంటులో ఇంకా 1 తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ 2,200 ఓట్లు పై చిలుకుతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్ 6,000 ఓట్లు పై చిలుకు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇంకా విజయవాడ సెంట్రల్ 5,600 ఓట్ల పై చిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ జరిగి 3,000 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మైలవరం కూటమి అభ్యర్థి 7,000 ఓట్ల పైగా మైలవరం కూటమి గెలుచుకుంటుంది. నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మ ఇక్కడ టైట్ ఫైట్ హోరాహోరీకి జరుగుద్ది, 1,500 ఓట్లతో ఎస్సీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జగ్గయ్యపేట ఒకప్పుడైతే కూటమికే ఉంది, ప్రస్తుతం జగ్గయ్యపేట టైట్ ఫైట్లో ఎడ్జిలో 1,200 ఓట్లతో బయటపడచ్చు వైసీపీ.
అని చెప్తాయి. గెలుస్తాయి వైసీపీ. ఇది వరకు 4-3 కూటమికి, అది వైసీపీకి 4-3. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సిచ్యువేషన్ కి అయితే 5 వైసీపీ 2 కూటమికి కనపడుతుంది. అది కూడా 1000, 1200, 1500 ఓట్లతో పడయ్యే 2-3 ఉన్నాయమ్మా. అది ఇది అడితిట్టేదైనా జరగచ్చు. విజయవాడ పార్లమెంట్ కేసీఆర్ నాని గారు మళ్ళీ ఎంపీగా గెలుస్తారు. రైట్. సో గుంటూరు స్థానం, పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది? అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం? గుంటూరు పార్లమెంటు హోరాహోరీగా బాగా గట్టిగా జరుగుద్దమ్మా. జరిగినా సరే గుంటూరు పార్లమెంట్ మాత్రం కూటమి అభ్యర్థి కైవసం చేసుకుంటాడు. అది 10,000 ఓట్ల పైచిలుకుతోనే పరిమించి వస్తాయి. దానికైతే తగ్గం. కూటమి అభ్యర్థి గుంటూరులో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలలో తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది అందరూ ఆతృతగా ఎదురు చూసేది మంగళగిరి. మంగళగిరిలో ఒకప్పుడైతే నెల క్రితం వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. నౌ ఈరోజు ప్రజెంట్కి అయితే మంగళగిరిలో నారా లోకేష్ గారు 2,245 ఓట్లతో గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఓకే. ఇక పొన్నూరు 1,900 ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగోది తెనాలి నియోజకవర్గం 3,500 ఓట్లతో కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అక్కడ జనసేన అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ 1,500 ఓట్లతో వైసీపీ గెలవచ్చు. ఇంకా గుంటూరు వెస్ట్ 3,000 ఓట్లతో కూటమి గెలవచ్చు. అలాగే గుంటూరు ఈస్ట్ 2,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 4 వైసీపీకి 3 కూటమికి. సో గుంటూరు పార్లమెంటు మళ్ళీ కూటమికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 4 గెలిచినా సరే కూటమి అవకాశాలు పార్లమెంట్ కి వెళ్ళే అవకాశాలు. క్రాస్ ఓటింగ్ జరగవచ్చమ్మా. ఈ 1,000 ఓట్లు అటు ఇటు ఇటు అటు జరిగి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. సో నర్సరావుపేట ఎవరు పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది? అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది? నర్సరావుపేట పార్లమెంటు 16,000 ఓట్లు పైచిలుకుతో, అంటే తక్కువ మనం చెప్పేది, ఎంతైనా రావచ్చు మనం దాన్ని వస్తే మంచిదే, మనం ఆక్షేపించకూడదు. చాలా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఎప్పుడైనా గెలుపోవటంలే ఎక్కువగా బేస్ చేసుకోండి, అంటే ఆ సంఖ్య అనేది కాస్త అటు ఇటుగా కావచ్చు. సరే, 16,000 ఓట్లతో నర్సరావుపేట పార్లమెంట్ వైసీపీకే వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే. ఇక ఇక్కడ కూడా బాగా టైట్ ఫైటే ఉంది. ఇది రెండు పార్టీల మధ్య హోరాహోరీయే. సో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం 2,100 ఓట్లు కూటమి అవకాశాలు ఉన్నాయి. చిలకలూరిపేట కూడా 2,000 ఓట్లు పైచిలుకుతో కూటమికే అవకాశాలు ఉన్నాయి. నర్సరావుపేట 3,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సత్యనపల్లి ఇక్కడ బాగా ఎదురు చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు గురించి అందరూ ఓడిపోతారా గురుగారు ఓడిపోతారని టాక్ ఉంది, మోతు టాక్ అని. కానీ నేనిచ్చే ప్రిడిక్షన్ అయితే ఇవాళ కూడా సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు 1,000 ఓట్లదానే బయటపడతారని నేను చెబుతున్నాను. సో ఇంకా అంటే మౌత్ టాక్ అయితే రాంబాబు గారు గెలవరనే నాకు చాలా ఫోన్లు చేసి చెప్తున్నారు. సో మనమైతే 1,000 ఓట్లతో బయటపడతారని ఇస్తున్నాం ప్రిడిక్షన్. సో వినుకొండ వైసీపీకి 1,800 ఓట్లు, అలాగే గురజాల కూటమికి 3,000 ఓట్లు, మాచర్ల వైసీపీకి 2,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమికి 3 వైసీపీకి 4, అన్ని మెజార్టీలు కూడా ఏది కూడా 3,000 దాటలేదమ్మా. 2,000-3,000 మధ్యలోనే 1,000 నుంచి నడిచినాయి. బాపట్లకి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది? అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది? బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ స్థానంలో 11,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉంది. ఇది బాపట్ల ఎస్సీ అమ్మ. సో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం వేమూరు కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ 2,300 ఓట్లు పైచిలుకుతో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే
గత వీడియోలో నేను చెప్పాను రేపల్లె టైట్లో వైసీపీ పడవచ్చని. కానీ ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్కి అయితే రేపల్లె 6,000 ఓట్లు పై చిలుకుతో కూటమి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది బాపట్ల 8,000 ఓట్లు పై చిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పరుచూరు 1,500 ఓట్లు అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అద్దంకి లాస్ట్ వీడియోలో హనుమిరెడ్డి గెలుస్తారని చెప్పాను గత 1 నెల రోజుల ముందు వీడియోలో, 2 నెలల ముందు వీడియోలో కూడా. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే అద్దంకి కూటమికే 6,000 ఓట్లు పై చిలుకు, కూటమికి అవకాశాలు ఉన్నాయి. చీరాల వైసీపీకి 2,000 ఓట్లు మెజారిటీతో చీరాల అవకాశాలు ఉన్నాయి. ఇక సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి 3,000 ఓట్లు పై చిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అప్పుడు వైసీపీకి 5-2 ఇచ్చాము కూటమికి, ఇప్పుడు వైసీపీకి 4, కూటమికి 3. ఈ టైట్ ఫైట్లో బాపట్ల పార్లమెంటు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ 11,000 ఓట్లతో గెలుస్తుంది, వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు. ఓకే, సో బాపట్లకు సంబంధించి పార్లమెంటు స్థానం వైసీపీనే, అలాగే ఎక్కువ స్థానాలు కూడా వైసీపీ, 3 కూటమి. అన్ని కూడా 2,000, 1,500, 3,000. ఓకే, ఒంగోలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అను అలాగే వైసీపీ? తప్పకుండా ఒంగోలు పార్లమెంటు 21,000 మెజార్టీతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒంగోలు పార్లమెంటులో ఉన్న ఒకటి ఎర్రగొండపాలెం ఎస్సీ 4,000తో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండోది దర్శి నియోజకవర్గంలో 5,000 ఓట్లతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడోది ఒంగోలు 6,500 ఓట్లతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. కొండేపి ఎస్సీ నియోజకవర్గం 3,000తో వైసీపీ బయటపడుతుంది. మార్కాపురం వైసీపీ ఎడ్జ్లో 1,600 ఓట్లతో వైసీపీ గెలుచుకుంటుంది. అలాగే గిద్దలూరు వైసీపీకి 1,100 ఓట్లతో వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కనిగిరి కూడా ఎడ్జ్లో 1,000 ఓట్లు సుమారుగా వైసీపీయే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ 1,000, 1,100 ఓట్లతో 3 నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 3-3 అంటే ఒంగోలు 7లో కూడా 7 వైసీపీకే ఉన్నాయి. ఆ వైసీపీ అందుట్లో 7లో 3-4 క్లీన్ స్వీప్ చేస్తుంది. నంద్యాలకు సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు, ఏ పార్టీ ఎన్ని స్థానాలు? నంద్యాల పార్లమెంటు వైసీపీకి 80,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి ఆళ్లగడ్డ 10,000తో వైసీపీ గెలుస్తుంది. రెండోది డోను 7,000తో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నందికొట్కూరు 8,000 మెజార్టీ పైగా సాధించి వైసీపీ గెలుస్తుంది. నంద్యాలలో 11,000 మెజార్టీతోనే వైసీపీ గెలుస్తుంది. పాండ్యం కూడా 8,000 వైసీపీకి మెజార్టీ అవకాశాలు ఉన్నాయి. బనగానపల్లి టైట్గా ఉన్నా సరే 5,000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. అలాగే శ్రీశైలం 5,500 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది. నంద్యాల పార్లమెంట్లో 7-7 మనం ఇది గత వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు మెజారిటీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. పార్లమెంటు ప్లస్ 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీకి నంద్యాల మొత్తం అనుకూలంగా. సో కర్నూలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూటమి వైసీపీ ఎన్నెన్ని స్థానాలు గెలవబోతారు? కర్నూలు పార్లమెంటు 40,000 ఓట్ల మెజారిటీతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారికి 4 నెలల క్రితం 6,000 చెప్పాను, ఇప్పుడు 12,000 మెజారిటీతో సాయి ప్రసాద్ రెడ్డి గారు గెలుస్తున్నారు. సో ఆలూరు వైసీపీ 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎమ్మిగనూరు వైసీపీకే 6,800 ఓట్ల మెజారిటీతో అవకాశాలు ఉన్నాయి. కర్నూలు కూటమి అభ్యర్థి 9,000 ఓట్లు పై చిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. కొడుమూరు ఎస్సీ కూటమి అభ్యర్థి 4,000 ఓట్ల పై చిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పత్తికొండ వైసీపీకి 5,000 ఓట్లు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు 4 నెలల క్రితం 10,000 అని చెప్పాను, ఇప్పుడు వైసీపీ మెజారిటీ 16,000 ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమి 2, బటల్గా కర్నూలు పార్లమెంట్ 40,000 మెజార్టీతో
వైసీపీకి గెలిచే అవకాశాలు. అనంతపురానికి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే ఈ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయి చెప్పండి. అనంతపురం పార్లమెంటు 25,000 ఓట్ల మెజార్టీతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనంతపురం సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 7,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. ఉరవకొండ వైసీపీ అభ్యర్థి 6,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. కళ్యాణదుర్గం టైటు, అది ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదమ్మా ఇప్పటికి. సో నాలుగోదైనటి గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి 4 నెలల క్రితమే చెప్పాను 26,000 అని, ఇప్పటికీ అదే 26,000 ఫిక్స్ అయి ఉంది. సో తాడిపత్రి వైసీపీ 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాయదుర్గం వైసీపీకి 6,000 ఓట్ల మెజార్టీతో గెలిపే అవకాశాలు రాయదుర్గానికి ఉన్నాయి. సింగనమల ఎస్సీ కూటమికి 3,500 ఓట్లతో గెలిచే అవకాశాలు కూటమికి ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 1-5, కూటమికి 2 వచ్చే అవకాశాలు అనంతపూర్లో. ఓకే, సో హిందూపూర్కి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఎన్ని, అలాగే పార్లమెంట్ అసలు ఎవరు గెలుస్తారు దానికి సంబంధించి చెప్పండి. హిందూపూర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకచిర, రాప్తాడు, హిందూపూర్. ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి శాంత గారు 44,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు కదిరి 6,500 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ధర్మవరం 6,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పుట్టపర్తి 5,000 ఓట్లుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పెనుగొండ 3,000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మడకశిర ఎస్సీ వైసీపీ అభ్యర్థి 6,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాప్తాడు 3,000 ఓట్లతో టైట్లో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. హిందూపూర్ బాలయ్యబాబు 4 రోజుల క్రితం అయితే 10,000 చెప్పాను కానీ ఇప్పుడు 2,000 తగ్గిన 8,000 ఓట్లు పై చిలుకుతో బాలకృష్ణ గారు తప్పకుండా గెలుస్తారు. సో తనకి పార్లమెంట్ స్థానం మాత్రం వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3. ఓకే, తప్పకుండా బాలకృష్ణ గారు హిందూపూర్లో మళ్ళీ గెలుస్తున్నారు. రైట్. సో కడపకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే ఎవరి ఖాతాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పడబోతున్నాయి చెప్పండి. కడప పార్లమెంటు మళ్ళీ వైసీపీయే, అవినాష్ రెడ్డి 50,000 ఓట్లు పైచిలుకుతో గెలుస్తాడమ్మా. సో కడప పార్లమెంట్లో ఉన్న 10,000 ఎస్సీ నియోజకవర్గం 5,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కడప వైసీపీ అసెంబ్లీకి 11,000 ఓట్లతో కడపలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 78,000 ఓట్లతో గెలుస్తాడు ఎమ్మెల్యేగా. కమలాపురం వైసీపీకి 4,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జమ్మలమడుగు 7,500 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు అతి తక్కువ మెజార్టీ ఇదే, 3,000తో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలింది 7వది మైదుకూరు 7,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కడపలో ఉన్న పార్లమెంట్లో 7కి 7 కూడా వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అవినాష్ రెడ్డికి సంబంధించి మీరు పార్లమెంట్ స్థానం అన్నారు కదా, ఇన్ని అంటే ఆయన మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద, అయినా కానీ ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మన ఆమె పేరేంటమ్మా, జయలలిత గారు అరెస్ట్ అయింది, జైల్లో ఉంది, వచ్చి ముఖ్యమంత్రి రావలేదా? సో నెల్లూరుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరి ఖాతాలో ఎన్ని సీట్లు పడబోతున్నాయి చెప్పండి. నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు 20,000 ఓట్లు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా. అలాగే నెల్లూరు పార్లమెంట్లో ఆత్మకూరు కూటమి అభ్యర్థి 7,000 ఓట్లతో గెలుస్తాడు. రెండోది ఉదయగిరి వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్లు పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కావలి వైసీపీ అభ్యర్థి 7,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 5,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కందుకూరు 4,500తో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి 7,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి నారాయణ గారు 5,000 ఓట్లతో తప్పకుండా గెలుస్తాడు. నెల్లూరులో వైసీపీకి 5, కూటమికి 2, టోటల్గా చూసుకుంటే 7లో వైసీపీ 5, కూటమి 2, విజయసాయి రెడ్డి గారు 20,000 ఓట్లతో
పార్లమెంట్ బయటపడే అవకాశం. రైట్. సో తిరుపతిలో పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయి చెప్పండి. తిరుపతి పార్లమెంట్ స్థానం వైసీపీఏ 21,000 ఓట్లతో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఇది మాత్రం 5,000 కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి 4,600 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి టైట్ ఫైట్ అమ్మ, ఎవరు గెలుతారనేది చెప్పడం కష్టమే. సో వెంకటగిరి 4,000 ఓట్లు తో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. శ్రీకాళహస్తి 1,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థి. సచివేడు ఎస్సీ, అది కూడా 2,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. సూళ్లూరుపేట ఎస్సీ, అది కూడా 3,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 1, టైట్లో 1 ఉంది. సో ఇందుట్లో 3 నియోజకవర్గాల్లో వైసీపీ 1,000, 2,000, 3,000 ఎడ్జ్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో మొత్తానికి ఈ తిరుపతిలో కూడా వైసీపీనే తన జెండా పారుతుంది అని చెప్పొచ్చు. ఓకే. సో రాజంపేటలో ఎవరు పార్లమెంటు స్థానం గెలుచుకోబోతున్నారు, అలాగే కూటమా లేక వైసీపీనా ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తున్నారు అసెంబ్లీ స్థానాలు? రాజంపేట పార్లమెంటు 60,000 ఓట్లతో మిథున్ రెడ్డి మళ్ళీ గెలుస్తారమ్మా. పార్లమెంట్ వైసీపీకి వస్తుంది. సో ఇక నియోజకవర్గాల్లో చూసుకుంటే కోడూరు 5,000 ఓట్లు వైసీపీకి వస్తాయి. తంబళపల్లి 8,000 పైచిలకు వైసీపీ. పీలేరు 2,500 వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కొంగనూరు 3,000 ఓట్లతో వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. మదనపల్లి 7,500 ఓట్లతో వైసీపీయే. రాజంపేట 10,000 ఓట్లతో వైసీపీ. రాయచోటి 9,000 వైసీపీయే. ఇక్కడ 7-7 కూడా మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే వైసీపీకి ఎమ్మెల్యేలు పోతున్నాయి. సో చివరికి మిథున్ రెడ్డి ఒక మళ్ళీ ఎంపీగా మొత్తం క్లీన్ స్వీప్ అంటారు. ఓకే. రాజంపేటకి సంబంధించి, సో చిత్తూరుకి సంబంధించి మరి కూటమా అలాగే వైసీపీనా పార్లమెంట్ స్థానం అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? చిత్తూరు పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం, ఇది 35,000 ఓట్లతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉంది. అలాగే అసెంబ్లీ కుప్పం వచ్చేసి కొద్దిగా టైట్ ఫైట్ అమ్మ, చాలా టైట్ ఫైట్గానే ఉంది. సో దీన్ని చెప్పలేము. ఇక రెండవది గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం, 2,000 వైసీపీ గెలిచే అవకాశాలు ఉంది. చిత్తూరులో 5,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. చంద్రగిరిలో 8,500 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నగరిలో కూటమి 1,600 ఓట్లతో గెలుస్తుంది. ఇక్కడ రోజా గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో పలమనేరు 4,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోతలపొట్టి ఎస్సీ 4,500 ఓట్లతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 1 లేదా 2. సో కుప్పంకి సంబంధించి ఏమిటి మీరు అంతా? అది కుప్పం బాగా టైట్ గా ఉందమ్మా, మిగతా అన్ని చెప్పాం కానీ ఇది చెప్పడం కొద్ది కష్టమే. అంటే అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గెలిచే అవకాశం లేదు అంటే చాలా టైట్ కదా అది. ఓకే. సో పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడుతుంది. వైసీపీ వద్ది నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఎమ్మెల్యేలు 120-130 మధ్యలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక 20 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కూటమికి వచ్చి 50-60 మధ్యలో కూటమికి ఉంటాయి. అలాగే ఒక 5 ఎంపీలు కన్ఫర్మ్గా కూటమి గెలుస్తానే ఎత్తున్నా. ఓకే. సరే, నా ప్రొడక్షన్ ఇది, ఎవరు వచ్చినా సరే ఇదే ప్రొడక్షన్లో ఉంటారు. కూటమి వచ్చినా సరే వైసీపీ వచ్చినా సరే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఈ స్థానాల మధ్యలోనే ఉంటాయి. ప్రతిపక్షం 50-60 మధ్యలోనే ఉంటుంది, పాలకపక్షం 120-130 మధ్యలో ఉంటుంది. ఇక ఈ రెండు పార్టీల్లో మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఇలాగే ఇస్తున్నాం, పైవాడు ఏం నిర్ణయించుంటే అదే జరుగుద్ది. సరే, ఎవరున్నా ఇదే ఫిగర్లో ఉంటారు వీళ్ళిద్దరు ఎవరున్నా. అది మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను ఇలా చెబుతున్నాను. మీరు క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్పాలి కదా. అంటే కుప్పంకి సంబంధించే మనకి డౌట్ అన్నప్పుడు చాలా డౌట్స్ క్రియేట్ అవుతాయి సామాన్య మానవులకు కూడా. ఒకంత అరే నిజమా అనిపిస్తుంది. కుప్పం అంటేనే ప్రతిపక్ష నాయకుడు 40 ఇయర్స్ తను రాజకీయ నాయకుడిగా ఉండటం, మాక్సిమం ప్రతిసారి గెలవటం, ఇన్ని సంవత్సరాల నుంచి గెలవటం
ఇప్పుడు టైట్ ఫైట్ అంటే కాస్త ఆలోచించదగ్గ విషయమే. సో అది చిత్తూరుకి సంబంధించి మ్యాక్సిమం మళ్ళీ వైసీపీ ఖాతాలోనే పడబోతుంది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ స్థానాలు మ్యాక్సిమం వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ జరిగి సజావుగా జరిగి అలాగే ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు, గెలిచిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఉదయ్ భాస్కర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియో అందరూ, చిత్తూరు వాసులు అందరూ చూడాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.